మన సర్పంచిలా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి ఈ రాష్ట్ర అధ్యక్షులు చీకటి వెంకటేష్ యాదవ్ గారు నిన్న హైదరాబాద్లో సమావేశమై నన్ను ఈ రాష్ట్ర సర్పంచుల సంఘం ఉపాధ్యక్షునిగా వారు నియామకం అందరూ ఈ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ రాష్ట్రంలో మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సర్పంచులకు అన్నిటి ఈ 2018 చట్టం ప్రకారం నిధులు బాధ్యతలు పైపోయారు. దాంట్లో అన్ని గ్రామాలు అభివృద్ధి చెందాలి, మంచి కావాలనేటువంటిది వారు తపనతో ఈ ఏ నెల కానెల డబ్బులు ఇచ్చి చేస్తామనే కాన్సెప్ట్ మీద పోయే దాంట్లో సర్పంచులకు ఈరోజు అన్ని బాధ్యతలు అంటే గ్రామాలలో ఉన్న అన్ని బాధ్యతలు కూడా ఒప్పజెప్పటం, ఆ బాధ్యతలు నెరవేర్చటం, అయితే ఏర్చటంలో కూడా సర్పంచులకు ఉన్న సమస్యలను కూడా ఈరోజు రాష్ట్రంలో కొన్ని సర్పంచులకు సమస్యలు కూడా ఉన్నాయి. ఆ సమస్యలలో కూడా మనం ఏ విధంగా మన ప్రభుత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు పంచరాజు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి దృష్టికి తర్వాత మన పంచరాజు మంత్రి గారైనటువంటి దయాకరరావు దృష్టికి తీసుకుపోవాలన్నటువంటి దాంట్లో మా మీరు ఒక సీనియర్గా ఉపాధ్యక్షులుగా ఉండి మాకు సలహాలు సూచనలు కొన్ని ఇవ్వాలని చెప్పి రాష్ట్ర కమిటీ అధ్యక్షులు రాష్ట్ర కమిటీ నన్ను ఎందుకు ఎన్నుకున్నందుకు నేను కూడా కృతజ్ఞత తెలుపుతూ దానికి సంబంధించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సర్పంచుల సమస్యలల్లో నేను కూడా ఒక భాగస్వామినై ఆ సర్పంచులకు ఇప్పుడున్న సమస్యలు ఏమేమి ఉన్నాయి, వారికి ఉన్న ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయి, మేము కూడా ఏ గ్రామాలను ఏ విధంగా పురోగతికి తీసుకుపోవాలి అనేటువంటి దాంట్లో మేము ముందుకు పోతాం. సర్పంచుల రాష్ట్ర ఉపాధ్యక్షునిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలను కూడా మేము కూడా సాధ్యమైనంత వరకు తిరిగి ఆ అధ్యక్షునితో పాటు తిరిగి అక్కడ ఉన్నటువంటి సర్పంచుల కొన్ని సాధక బాధకాలను ఈ రోజులల్లో ఎందుకంటే నిధులు దుర్వినియోగమే కాకుండా వేరే పనులల్లో కూడా కొద్దిగా లేట్ అయినా అక్కడ భూములు దొరకకుండా శ్మశాన వాటికలు కట్టకుండా మన ప్రకృతి వనాలు కట్టకుండా సస్పెండ్ చేసే పరిస్థితులు ఉన్నాయి. వాటిని అన్నింటినీ కూడా ఎందుకంటే ఇవాళ రాష్ట్ర సర్పంచుల సంఘం వాటిని గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి గౌరవ మంత్రివర్య దయాకరరావు గారి దృష్టికి ఏంటంటే వాటిని తీసుకుపోయి వాటిని అక్కడ ఏ పరిస్థితులు ఉన్నాయో వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాతనే వారి మీద చర్యలు తీసుకునే విధంగా తీసుకుపోయి మేము కూడా గ్రామాల అభివృద్ధిలో భాగస్వాములై సర్పంచులుగా అక్కడ గ్రామాలకు ప్రభుత్వానికి పేరు వచ్చే విధంగా సర్పంచులను కార్యోన్ముఖులు చేసే దిశగానే ఈ రాష్ట్ర కమిటీ ముందుకు తీసుకుపోతుంది. అయితే వాటిలల్లో కూడా సాధక